నమస్తే అండి. నా పేరు జాన్సేద అండి. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం వ్యవసాయమే చేస్తుంటారు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? అంతకు ముందు ఉన్న పరిపాలన బాగుందా, ఇప్పుడున్న పరిపాలన బాగుందా? అంత ముందు ఉన్న పరిపాలనే బాగుంది మేడం. ఎందుకని? ఎందుకంటే చంద్రబాబు అనేక ఐటీ కంపెనీలు, అనేక ఉద్యోగస్తులకు ఉద్యోగాలు అన్ని అభివృద్ధి చెందుతున్నాడు. ఇప్పుడు వచ్చింది అభివృద్ధి లేదు, మొత్తం ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటాం దాచుకుంటాం జరిగిపోతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి జరిగి పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, ఐటీ కంపెనీలు డెవలప్ అవుతాయి. ఎవరైనా ఇంకా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే మేడం. షేక్ అబ్దుల్ అండి. మనం వ్యాపారం, చిరు వ్యాపారం అండి. అవునండి. చంద్రబాబు గారు వస్తే బాగుండదండి. కూటమి, మహాకూటమి వస్తే బాగుండిద్ది. జనానికి పనులు లేవు. ఇతను వచ్చాడు ఒక్క ఛాన్స్ అని వచ్చాడు. ఏం లేదు ఇక్కడ, శూన్యం. ఇక్కడ రాజధాని మనకి 50 కిలోమీటర్లు. ఏంటి జనం, అంతకుముందు గత ప్రభుత్వంలో, చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇక్కడ పనికి 50 కిలోమీటర్లు అయినా మన పల్లె వాళ్ళు చాలామంది పనికి వెళ్ళారు ఇక్కడికి బతకడానికి. ఇప్పుడు ఒక పని లేదు, ఏం లేదు, మొత్తం ఎడారిగా మారింది అండి. ఇప్పుడు జనం ఎప్పుడు చూస్తాం, ఎప్పుడు వద్దాం, ఈ బటన్ ఎప్పుడు నొక్కుదాం అంటున్నారు. యథాపాతను ఇంటికి పోవడం, జైలు పోవడం ఖాయం అండి. అది సిద్ధం సిద్ధం అంటాడు, జైలుకి పోవడానికి సిద్ధం. అది అంటే ఇప్పుడు రోడ్లు చాలా వరకు ఏంటంటే అభివృద్ధి చేశారు ఇక్కడ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు అంటారు. ఏం అభివృద్ధి అండి ఇది? నాలుగు నెలల నుంచి చేస్తున్నారండి. ఫస్ట్లో అయితే బాగానే ఉండేది. ఇది 4 నెలల నుంచి జనం కోసం, ఓట్ల కోసం షో చేయడం కానీ దాని తప్ప ఏం లేదండి, ఏం లేదు. చంద్రబాబు గారు ఫ్రీ అన్నారు ఇస్కియా. నేను ఇల్లు కట్టుకున్నా అప్పుడంతా 1000 రూపాయలు, ఇప్పుడంతా అంటే 5000. అండి ఒక లెటిన్ కట్టుకోవడానికి ఎంత అవుతుందండి? 15,000 20,000 అవుతుంది. గత ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంత? 5000 అయిపోయింది లెటిన్. అది మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ.